కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో బాదుడే బాదుడు కార్యక్రమానికి బత్యాల చెంగల్రాయుడు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని రాష్ట్ర స్థాయిలో గుర్తించి అభివృద్ధికి 100 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిత్యావసర వస్తువులపై ధరలు పెంచారని, సామాన్య ప్రజలపై ధరల భారాన్ని వేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలతో భారీ ర్యాలీగా కోదండ రామాలయం నుంచి బస్టాండ్ మీదుగా ఒంటిమిట్ట పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచి ప్రజలు పసురు ఉండేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ వర్గాన్ని వదిలేది లేదంటూ పన్నులతో వేరబాధుడు బాధుతూ ఖజానా నింపుకుంటున్నారని అన్నారు. పెంచిన ధరలను ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కొనసాగే హక్కు కోల్పోయిందని అన్నారు. ప్రభుత్వానికి గడ్డు కాలమేనని, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఓబినేని సుబ్బమ్మ, మండల టీడీపీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ పి భారతి, డాక్టర్ కృష్ణ, పుత్త రామచంద్రయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, తెలుగుదేశం నాయకులు చంద్రరమణ పాల్గొన్నారు. వస్తుంది కదా మీటర్, అప్పుడు నొక్కుతాం మేము, నొక్కాయి కానీ ఇంటికి పంపించేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాల్లో రానికన్నా చేస్తాం. ఒంటిమిత్త రాములు వారి సాక్షి అని చెప్పి జనమంతా చెప్తున్నారు. పెరిగిన రేట్లు, రంజాన్కు ముస్లింస్కి వస్తే రంజాన్ తోఫా ఇస్తామన్నారు. సంక్రాంతి రోజు కూడా చంద్రబాబు నాయుడు ముస్లింస్కు మళ్ళీ సంక్రాంతి పండుగ రోజు కూడా ఇచ్చేవాళ్ళు. క్రిస్మస్కు ఈ క్రిస్మస్ కానుక వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ 3 నెలల్లో సంక్రాంతి కానుక లేదు, రంజాన్ తోఫా లేదు, అందరికీ టోపీలు పెట్టేశాడు. ఏమీ లే, ధరలన్నీ, తినుబండారాలన్నీ, వస్తువులన్నీ ఆకాశాన్ని అంటిపోయినాయి. గతంలో జోబీలో డబ్బు పెట్టుకొని మార్కెట్కి పోయి సంచిలో సామాన్లు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు సంచిలో డబ్బు పెట్టుకొని జోబీలో కూరగాయలు తెచ్చుకుంటున్నాం. సంచి నిండా డబ్బు ఎత్తుకొని పోతే జోబీ నిండా సామాగ్రి వస్తున్నాయి. రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ముస్లింస్కి అయితే పెళ్లి చేసుకుంటే విదేశీ విద్య, మిగతా వాళ్ళు కూడా, మిగతా కులస్తులు కూడా బీసీ కార్పొరేషన్ దగ్గర బలహీన వర్గాలు ఇతర దేశాల్లో చదువుకునేదానికి, మైనార్టీలు ఇతర దేశాల్లో చదువుకునేదానికి, ఎస్సీ ఎస్టీలు ఇతర దేశాల్లో చదువుకునేదానికి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, మైనారిటీ లేదు. 3 ఏళ్ళు జానడు డ్రిప్పు పైప్ ఇచ్చి, డ్రిప్పు పరుచుకునేదానికి వైర్ లేదు. ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ గత 2 నెలలు 5,000 కోట్లు బాకీలు